బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రిలోని పాత టేకు కొయ్యలతో పాటు ఇనుముకు వేలంపాటలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. ఆసుపత్రిలోని మొత్తం టేకు కొయ్యను 340,000 ఇనుమును కేజీ 24 రూపాయలకు వేలందారులు దక్కించుకున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త సుబ్బారావు తెలిపారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆసుపత్రి అభివృద్ధి నిధులలో జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు చిరంజీవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం పిచ్చిరెడ్డిపాలెం రావడానికి ఏంటంటే ఈ టెండర్ ప్రాసెస్ని దీన్ని పర్యవేక్షించడానికి వచ్చాను. ఈ టెండర్ ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగింది. ఫస్ట్ టెండర్స్ కాల్ ఫర్ చేయటము, తర్వాత బిడ్ ఇవ్వటము, దానికి 10,000 టీడీ తీసుకోవటము, తర్వాత అందరి ముందర టెండర్ ఓపెన్ చేసేసాము. సో ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎవరైనా ఎక్కువ బాడే పని అయితే అది కూడా ఆ విధంగా ఇచ్చాము. సో హైయెస్ట్ బిడ్ చేసింది టేక్ వచ్చేసేసి 340,000 వచ్చాయి. అట్లనే ఐరన్ కూడా 23 రూపాయలు పర్ కేజీ వచ్చింది. ఇవన్నీ అమౌంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో హాస్పిటల్ జనరేటెడ్ ఫండ్ కింద ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ.